சுக்லாம் பரதரம் விஷ்ணு சேஷ்வர்ணம் சதுர்புஜம் பிரசன்ன வசமந்தியாய சரபுஜ்ஞோ உபசாந்தை ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ராம்கிருஷ்ணி ஹான் ஆஸ்ட்ரோ நியூமராலஜி யூடியூப் சேனல் சூஸ்தினட்டுவண்டி பிரேக்ஷகுலகு ஹ்ருதயபூர்வக தன்யவாதம். ஈ வீடியோலோ விவாஹபு தேதி கனக மனம் கவனிச்சினட்டைதே 8/2/2008 అంటే ఇక్కడ మనం ఏ తేదీలోనైనా మీరు వివాహం చేసుకోండి, కానీ ఆ వివాహపు కాంబినేషను 8/2 కాంబినేషన్ కనుక వచ్చినట్టయితే, ఉదాహరణకి 8/2 కాంబినేషన్ అనేది ఎలా వస్తుందండి, 8 శనికి సంబంధించిన సంఖ్యలు మరియు 2 అనేది కూడా చంద్రునికి సంబంధించిన సంఖ్య 8/2. ఉదాహరణకి ఒక తేదీ కనుక చూసినట్టయితే 8/2/2008 మీరు వివాహం చేసుకున్నట్టయితే 8/2 కాంబినేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ 8/2 కానీ 17/3 కానీ 26/3 కానీ ఈ తేదీలలో కనుక వివాహం చేసుకొని డేటు మంతు ఇయర్ కనుక మనం ప్లేస్ చేస్తే వచ్చేది 2 నెంబర్ కనుక అయిందంటే ఇది 8/2 కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 8/2 కాంబినేషన్లో ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు జీవితంలో కూడా అన్ని టైం అంతా వృధా అవుతుంది, టైం వృధా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వ్యాపారం పెడదాం అనుకుంటున్నాం, ఆ వ్యాపారం కోసం చాలా సంవత్సరాలు డబ్బు ఖర్చు పెట్టి సంపాదిస్తే ఆ డబ్బు అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది, వ్యాపారం అక్కడే ఉంటుంది. ఉద్యోగం కోసం అని చాలా ఎక్కువ రోజుల నుండి ట్యూషన్స్కి వెళ్ళి ఇక్కడ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కష్టపడుతూ చదువుతూ ఉంటారు, కానీ టైం అనేది కూడా వృధా అయిపోతుంది, కానీ వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా లభించదు. అదేవిధంగా ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. డబ్బులు తిరిగి ఒకతనికి మనం ఇచ్చాము, ఆ ఇచ్చిన డబ్బును తీసుకురావడానికి ఎన్నో సంవత్సరాలు గడుస్తుంది, అసలు ఆ డబ్బు అతను ఇవ్వనే ఇవ్వడు. ఎందుకంటే ఆ కాంబినేషన్లో వివాహం చేసుకున్న వాళ్ళు డబ్బు అనేది కూడా రిటర్న్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఇదంతా కూడా వివాహ తేదీ 8/2 కాంబినేషన్లో. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇది కేవలం కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి మరియు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు డెస్టినీ నెంబర్లకు ఈ యొక్క వివాహపు తేదీ మరియు డెస్టినీ నెంబరు మ్యాచ్ అయితే మీరు అదృష్టవంతులు అవుతారు. కొందరికి 8/2 కాంబినేషన్ బాగా దర్శిస్తుంది, కొందరికి ఈ 8/2 కాంబినేషన్ అనేది కూడా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.